49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ ఎక్కడైతే రామ్ గోపాల్ పేట్ లోని డెక్కన్ స్పోర్ట్స్ ఎక్కడైతే స్టోర్ ఉందో ఆ స్టోర్ లో ప్రస్తుతం ఇంకా ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. దాదాపు 6 ఫైర్ ఇంజన్లు లాడర్ ఫైర్ ఇంజన్తో సహా మొత్తం 6 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలాన్ని చేరుకున్నాయి. డెక్కన్ స్పోర్ట్స్ షాప్ ఇది, డెక్కన్ ఎక్కడైతే కార్పొరేట్కి సంబంధించిన స్పోర్ట్స్ షాప్ ఉందో దాంట్లో గోడౌన్లో మొదట మంటలు చెలరేగాయి. చెలరేగిన తర్వాత ఒక్కసారిగా ఈ పొగ, దట్టమైన పొగ వ్యాపించడం జరిగింది. దాదాపు 6 అంతస్తుల పైన వరకు కూడా దట్టమైన పొగ అలుముకుంది. ఈ నేపథ్యంలో లోపల చిక్కుకున్న వారిని బ్లాక్స్, ఎక్కడైతే గ్లాసెస్ ఉన్నాయో గ్లాసెస్ని బ్రేక్ చేసి దాదాపు 6 చాలా సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఎడమవైపు పరిశీలిస్తే కిమ్స్ హాస్పిటల్ ఉంది. కిమ్స్ హాస్పిటల్లో దాదాపు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా దట్టమైన పొగ వ్యాపించిపోయింది. దాదాపు 1/2 కిలోమీటర్ దూరం నుండి కూడా ఈ ఇన్సిడెంట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దట్టమైన పొగలు మాత్రం దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా అలుముకున్నాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. గోదావన్లో కొన్ని బట్టలు ఉన్నాయి. ఆ బట్టల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించి తదనంతరం పెద్ద ఎత్తున కూడా పొగలు వ్యాపించాయని స్థానికులు వివరిస్తూ ఉన్నారు. ఇక మనం చూస్తున్నాం విజువల్స్లో, ఎక్స్క్లూజివ్ విజువల్స్ సుమన్ టీవీ స్క్రీన్పై మనం అందిస్తున్నాం. ఓవరాల్గా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా గడిచిన 3 గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఇక ఇందులో లోపల ఎంతమంది సిబ్బంది ఉన్నారనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం కూడా కొంత. కానీ హైదరాబాద్ రేంజ్ ఫైర్ ఆఫీసర్స్ నేతృత్వంలో 6 ఫైర్ ఇంజన్లు మాత్రం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 8 బృందాలుగా విడిపోయి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మనం చూడవచ్చు పోలీస్ అలాగే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ రేంజ్ ఆఫీసర్ పాపయ్య గారు ఉన్నారు. పాపయ్య గారితో మాట్లాడదాం. సార్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కదా, లోపల ఎంతమంది చిక్కుకున్నారు ఏంటి సార్? ఇంకా క్లారిటీ లేదండి. ఓనర్ చెప్తున్న ప్రకారం ఇద్దరు ట్రాప్ అయ్యారని చెప్తున్నారు. సో అది మనం కన్ఫర్మ్ చేయడానికి పిల్లల్ని లోనకు పంపిస్తున్నాం. బట్ బయటికి లోనకు పోయే పరిస్థితి కనిపించట్లేదు. స్మోక్తో పాటు లాట్ ఆఫ్ టెంపరేచర్ కూడా ఉంది. సో బిఎస్ఎట్టేస్ కూడా లోనకు పోతున్నారు మన వాళ్ళు. ఇంత దట్టమైన పొగ వ్యాపించడానికి కారణం ఏమై ఉండదు? అది మనం ప్రాథమికంగా మనకు చెప్తున్నది ఈ కారు రిలేటెడ్ ఎక్కువ యాక్సెసరీస్ కాబట్టి ఆ సెల్లార్లో డంప్ చేసి ఉన్నారంటున్నారు. అక్కడే ఫైర్ అయిపోయి మీరు చూస్తే ఫైర్ ఎక్కడ కనిపించట్లేదు. ఓన్లీ థిక్ దట్టమైన పొగ కనిపిస్తూ ఉంది. సో సింథటిక్ మెటీరియల్ వల్ల ఇది ఎక్కువ ఫైర్ ఇట్లా కనిపిస్తూ ఉంది. యా, క్లాత్, కవర్ షీట్స్, స్పోర్్ట్స్ మెటీరియల్స్. యా, ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి ప్రాణాలేదండి? ఇప్పటివరకు అయితే మనం రెస్క్యూ చేసిన 4 ప్రశాంతంగా ఉన్నారు. బట్ ఇంకా వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారు, ఇంక ఇద్దరు ట్రాప్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. మన దగ్గర ఇప్పుడు 6 వెహికల్స్ వచ్చినాయి. ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ కూడా వచ్చింది. సో మొత్తం 50 ఈ టీంలో ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మొత్తంగా ఎక్కడైతే డెక్కన్ సంబంధించిన నైట్ వేర్ సంబంధించిన స్పోర్ట్స్ గార్మెంట్స్ అన్నీ మంటలో అగ్నికి ఆహుతాయని చెప్పాలి. ఉదయము మొదట షార్ట్ సర్క్యూట్ సంభవించింది, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తదనంతరం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పొగలు అలుపులు ఉన్నాయి మనం చూస్తున్నాం. ఇందులో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారిని చాలా సేఫ్గా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇంకా 6 ఫైర్ ఇంజన్ల ద్వారా అలాగే మేనేజ్మెంట్ డిజాస్టర్ టీమ్ అలాగే ఫైర్ సిబ్బంది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. లోనికి గోడౌన్ వెళ్తున్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో. గోడౌన్ నుంచి అక్కడి నుండి నేరుగా పైకి ఎక్కడైతే వ్యాపిస్తూ ఉన్నాయో 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, దాదాపు 4వ అంతస్తు వరకు కూడా పొగలంతా పై స్థాయి వరకు చేరుకుంటున్నాయి. కాబట్టి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులందరూ కూడా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో పాటు ఈ ఏరియా అంతా కూడా దట్టమైన నల్లని పొగ వ్యాపించింది. పక్కకే మనం చూడొచ్చు విజయస్లో దీని పక్కకే కిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది. అందులో చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్లో అలాగే ఆయా బ్లాక్స్లలో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి సందర్భంలో పొగ అనేది మాత్రం ఓ గాలి వ్యాపించడం ద్వారా హాస్పిటల్ వైపు పొగ అంతా కూడా వెళ్ళడం ద్వారా ఇటు పేషెంట్స్ కావచ్చు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. లాడర్ ఫైర్ ఇంజన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక టీం లోన్కి వెళ్ళింది, అలాగే సెల్లార్లోకి 3 బృందాలు వెళ్ళాయి. పైన కూడా 3 రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన స్పెషల్ టీమ్స్ అలాగే డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన ఫోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ ప్రాంతం అంతటిని కూడా పోలీసులు నిలిపివేశారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ నుండి కూడా సురక్షితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కొన్ని రెసిడెన్షియల్స్ అలాగే ఇందులో ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో, వ్యాపార సముదాయాలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా
క్లోజ్ చేయించడం జరిగింది. చుట్టుపక్కల వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. డెక్కన్ సంబంధించిన స్పోర్ట్స్ వేర్ అంతా మెటీరియల్లో, అలాగే ఎక్కడైతే కొన్ని బట్టలన్నీ కూడా అగ్నికి ఆహుతి అవడం జరిగింది. ఇక కొన్ని సోఫాస్కి సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి, అలాగే బట్టలకు సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి. మనం చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్ గడిచిన 3 గంటల పైగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించినప్పటికీ మాత్రం మరొక ఇద్దరు లోన ఉండొచ్చేమో అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారి ఆచూకీని కూడా కనుక్కొని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది. గడిచిన 3 గంటలుగా డెక్కన్ సంబంధించిన ఎక్కడైతే స్పోర్ట్స్ షాప్ ఉందో ఈ స్టోర్లో మాత్రం ప్రస్తుతం ఇంకా పొగలు మాత్రం వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇంకా దాన్ని రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఓవైపు వాటర్ సంబంధించిన, స్ప్రింక్లింగ్ సంబంధించిన ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. మరోవైపు ఫోమ్ సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా లోనికి వెళ్ళి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కిరణ్ సుమన్ టీవీ హైదరాబాద్.